Hi everyone, this is Shankar from News and Infotech. So guys, today we are discussing about the life U-turn. ప్రతి ఒక్క మనిషికి ఒక యూటర్న్ పాయింట్ అనేది ఉంటుంది. ఒకరి వల్ల కావచ్చు, ఒక ప్లేస్ వల్ల కావచ్చు. అది పాజిటివ్ గురించి యూటర్న్ జరిగి ఉండొచ్చు, నెగిటివ్ గురించి అయినా జరిగి ఉండొచ్చు. నా లైఫ్లో ఒక యూటర్న్ పాయింట్ నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళినది ఏదన్నా ఉంది అంటే అది అమీర్పేట్ మాత్రమే. ఈ అమీర్పేటలో మనం ఏం కావాలంటే అవి చేయొచ్చు, ఏ లెవెల్కైనా వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ అమీర్పేట్ చాలా చాలా పవర్ఫుల్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న జనాలంతా, యూత్ అంతా ఎస్పెషల్లీ మన అమీర్పేటలో పక్కాగా వచ్చేసి వెళ్తుంటారు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నుండి ఒక సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే సో ఈ అమీర్పేట్కి వచ్చేసి యూటర్న్ తీసుకునే వెళ్ళాల్సి ఉంటుంది. 70-80% బీటెక్ క్యాండిడేట్స్ అందరూ పక్కాగా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. ఎస్ఆర్ను కామెంట్లో కూడా పెట్టండి ఒకసారి. ఓకే, సో దట్ నా యూటర్న్ ఎక్కడ జరిగిందంటే అది అమీర్పేట అని నేను గట్టిగా చెప్పగలను. సో వెన్ వీఆర్ స్టార్టెడ్ ది బిజినెస్, సో నేను మా అన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు అప్పటికే. 2010లో నా బీటెక్ అయిపోయింది. ఇమ్మీడియట్లీ ఐ జాయిన్ హియర్ ఓన్లీ, సేమ్ ఇన్ దిస్ బిల్డింగ్ ఓన్లీ. గత మోర్ దాన్ 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇదే ఆర్గనైజేషన్ని ఇక్కడే రన్ చేస్తున్నాం. దానికి ద క్రెడిట్ గోస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఓన్లీ. సో వెన్ వీఆర్ స్టార్టెడ్ అవర్ బిజినెస్, సో మీ అండ్ మై బ్రదర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ మెంటర్ ఫర్ అస్. స్టార్టింగ్లలో చాలా స్ట్రగుల్, చాలామందిని నమ్మాము, చాలామంది మోసం చేశారు కూడా. తెలియక బిజినెస్ ఎలా చేయాలో వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. డబ్బును వచ్చి దూకాము, ప్రతి ఒక్కరిని నమ్మాల్సింది వచ్చింది. సో ఫార్చునేట్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము ఆఫ్టర్ 3-4 ఇయర్స్. సో ఇక్కడ నుండి కదలకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అప్పుడప్పుడు అంటారు కదా, ఇక నాకు ఆ రోజు ఈ ఓడు ఒకటి ఉంటుందనే విషయం కూడా తెలియదు, నెవర్ గివ్ అప్ అని. సో దట్ అలా నాకంటే ఎక్కువగా మా బ్రదర్ కూర్చున్నాడు ఇక్కడ. సో దానివల్లనే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలిగినాము. సో దట్ ఎక్కడైనా మనకు ఒక సక్సెస్ రావాలంటే సో చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవద్దు. ఒక లాంగ్ టర్మ్లో బిజినెస్ చేయాలి. ఇఫ్ ఎనీవన్ రెడీ టు స్టార్ట్ ది బిజినెస్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా మనకు స్టార్ట్ చేయగానే అన్ని లాభాలు వచ్చి పడవు. సో మెనీ టైమ్స్ వీఆర్ గెటింగ్ ది ప్రాబ్లమ్స్, వీఆర్ గెటింగ్ ది లాస్. ఆ లాస్ వచ్చిందని మనం వదిలేయొద్దు. ఆ లాస్ను మించితేనే మనకు లాభాలు అనేటివి వస్తాయి. ఎస్పెషల్లీ బిజినెస్ అంటేనే రిస్క్. ఆ రిస్క్ తీసుకోవడానికి, ఆ లాస్లను భరించడానికి కూడా, ఆ ఫెయిల్యూర్స్ను భరించడానికి కూడా మనము రెడీగా ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. వీఆర్ ప్రొవైడింగ్ ది సమ్ ట్రైనింగ్. సో మెల్లమెల్లగా సో న్యూజన్తో పాటు, ఈ న్యూజన్ అకాడమీతో పాటు చాలా ఒక 3-4 ఇయర్స్ కల్లా వీఆర్ సెటిల్ అవ్. వేరే బ్రాంచెస్ కూడా పెట్టినాము. నెక్స్ట్ వీఆర్ స్టార్టెడ్ ఎస్పీ గ్లోబల్, దెన్ మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్, దెన్ ఇన్ఫర్మాటికా. సో లైక్ దట్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ రైట్ నౌ. ఓకేనా? సో ఆ రోజు మాకున్న ఫెయిల్యూర్స్ని చూసి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయింటే గినా, సో ఈరోజు ఈ స్థాయిలో ఇంతమంది ఎంప్లాయీస్తో ఇంత పెద్ద సక్సెస్, నేను ఇంకా సక్సెస్ఫుల్ అయిపోయినాయని నేను చెప్పాను, కానీ ఆ లెవెల్ నుండి ఈ నెక్స్ట్ లెవెల్కు వచ్చేటోళ్ళం కాదు. వై? బికాజ్ వీ కెన్ సే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ పర్సన్ ఫర్ మీ. సో నా దగ్గర ఒక ఎంప్లాయీ నుండి ఈరోజు దాదాపుగా ఒక 70+ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే గినా, సో అంతమంది నాకు సపోర్ట్ చేయడానికి ముందుకున్నారు అంటే గినా, డెఫినెట్లీ ఐ విల్ ఫీల్ ఐఎమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. సో ఇంకా మీ సపోర్ట్ వల్ల ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉండే. సో థ్యాంక్ యూ వినయ్ సార్, ఫర్ యూ ఆల్సో వీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. ఓకే, లైక్ దట్ అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలామంది ఉన్నారు. బట్ ఇనిషియల్ స్టేజ్లలో మాకంటూ ఒక లైఫ్ ఇచ్చి దిస్ ఈజ్ అ ప్రాసెస్ అని చెప్పిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ వినయ్ సార్. సార్ ఎప్పుడు నేను మీకు రుణపడి ఉంటాను. ఓకే, సో గైస్ ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, ఈ యూటర్న్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఏదన్నా మనం ఒక మనకు నెక్స్ట్ లెవెల్లో ఒక లక్ రావాలి, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు పక్కాగా ఫెయిల్యూర్స్ వస్తాయి. సో వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు.
చాలా పెద్ద పెద్దలు చెప్తూ ఉంటారు కదా. సో టుడే ఇట్స్ అ సమ్ వాట్ డిఫికల్ట్, టుమారో మచ్ డిఫికల్ట్, డే ఆఫ్టర్ టుమారో బ్యూటిఫుల్ డేస్ ఆర్ దేర్. దట్ ఈస్ ట్రూ, మా లైఫ్లో కూడా జరిగింది. సో నేను ఇదే అమీర్పేట్కి వచ్చినప్పుడు కాలినడకన నడుచుకుంటూ వచ్చేటోని జర్నీలో, వెన్ వీఆర్ స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్స్ చెప్పాను కదా మాకు ఎవరు మెంటర్ లేరని, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటోళ్ళం. సో మేమే కాకుండా మా ఇంట్లో మా సిస్టర్స్ అయినా కావచ్చు, మాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ అయినా కావచ్చు, బాగా అడిచేటోళ్ళు. సో ఎందుకు వాళ్ళు అరిచేటోళ్ళు అంటే, మా కష్టాలను చూసి, మా బాధలను చూసి, అందరూ మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతుంటే, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే. ఓకే, సో దట్ ఆ టైంలో మా అమ్మ చెప్పేది, ఎందుకు నాన్న మీకు ఈ కష్టాలు, నువ్వు అన్న ఒక 10,000 జాబ్ చేసినా కూడా 20,000 వస్తే మీ కళ్ళ మీద మీరు ఉండేటోళ్ళు, మీ నాన్నతో ఇంత అరిపించుకునేటోళ్ళు కాదు కదా అని అడిగింది. ఎందుకంటే ఏ తల్లి అయినా కూడా కొడుకులు కష్టపడుతుంటే చూస్తూ ఖాళీగా ఉండలేదు. అందుకు ఆమె ఆ బాధతో మాకు అలా కూడా చెప్పేటోళ్ళు. ఆ స్టేజ్లో ఉన్నామంటే దాని ఓన్లీ వన్ రీజన్ మై ఫ్రెండ్స్ అందులో చాలా మెయిన్ పాత్ర పోషించారు. సో నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా నా పక్కనే వచ్చి ఉన్నారు. ఓకేనా, సో వాళ్ళ సపోర్ట్ వల్లనే, సో ఫస్ట్ బ్యాచ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ ఓన్లీ జాయిన్ హియర్. సో మళ్ళీ చెప్తున్నా, సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, ఒక నడిచే దగ్గర నుండి ఫార్చునర్ దగ్గరికి రావాలనేదానికి నాకు ఒక 13 ఇయర్స్ టైం పట్టింది. ఓకే, సో అలా రావడం ఎవరైనా చేయగలరు, నేను ఒక్కనే కాదు, నాకంటే ఇంకా ఎక్కువగా సక్సెస్ పొందిన వాళ్ళు కూడా మార్కెట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు, నాకంటే నెక్స్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. సో ఓన్లీ వన్ రీజన్, మనం హార్డ్ వర్క్ చేయగలగాలి. ఏదో ఇక్కడ కొంచెం పెద్దలు చెప్పారు దాకా, కష్టపడ్డా పైకి వచ్చానన్నారు, సేమ్ థింగ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ విల్ డెఫినెట్లీ గెటింగ్ ది సక్సెస్ ఇన్ యువర్ లైఫ్.